హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. మా వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూపించబోతున్నాను. ముందుగా బ్యాక్ నెక్ డిజైన్ చేసుకోవడం కోసం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా స్క్వేర్ నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్, లైనింగ్ పీస్ కలిపి ముందుగా నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. నెక్ కర్వ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపున కుట్టు వేసుకోవాలి. లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ కలిపి చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మధ్యలో ప్యాచ్ వేసుకోవడం కోసం ముందుగా లైన్స్ కొట్టుకోవాలి.
మధ్యలో ఈ లేస్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఆపోజిట్ కలర్ పీస్ని కొన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఒక స్టిక్తో లోపలి వైపు నుండి తీసుకోవాలి. ఇలా కొన్ని పీసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న పీసెస్ని ఈ లేస్కి పైవైపున ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పైవైపున లేస్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లేస్ని నెక్ పైవైపు నుండి పెట్టి కుట్టు వేసుకోవాలి.
ఇదే విధంగా రెండో వైపున లేస్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఎంతో ఈజీగా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.